ప్రేక్షకులకి చిన్న మనవి అక్టోబర్ పదిహేనో తారీఖు ఆదివారం నుండి ఇరవై నాలుగో తారీఖు విజయదశమి మంగళవారం వరకు కూడా వెదురుపాక శ్రీ గాయత్రి పీఠంలో అంటే మా పీఠంలో శ్రీదేవి నవరాత్ర మహోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నాయి ప్రతిరోజు చేసే కార్యక్రమాలు ఏమిటి అన్నట్లయితే కనుక ఉదయం ఆరు గంటల నుండి అమ్మవారికి మేలుకొలుపు సుప్రభాతము అమ్మవారికి అభ్యంగన స్నానము అలాగే ఈశ్వరుడికి రుద్రాభిషేకాలు అలాగే శిరిచక్రార్చన నవావరణార్చన దశమహావిద్యలకి సంబంధించినటువంటి అనుష్ఠానములు అలాగే లక్ష కుంకుమార్చన కుమారి పూజ పూజ గోపూజ అలాగే విశేషంగా చండీపారాయణ చండీహోమాలు మధ్యాహ్నం సమయంలో విశేషంగా ఉచిత అన్నదానము సాయంకాలం సమయంలో అమ్మవారికి సువర్ణ పుష్పార్చన ఉయ్యల సేవ దర్బారు సేవ అలాగే నీరాజన మంత్రపుష్పాలు వేద స్వస్తి ఈ రకంగా ఈ పది రోజులు కూడా విశేషంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక విద్యార్థులు బాగా చదువు రావడము నిరుద్యోగులకి ఉద్యోగాలు రావడము వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహయోగ్యత సంతానం లేని వారికి సంతానం కలగడము రుణ బాధల నుంచి బయటపడడము వ్యాపారాలను వృద్ధి సాధించడము ఆర్థిక ప్రగతి సాధించడము గృహయోగము ధనయోగము వస్తుయోగము వాహనయోగము కలగడము అలాగే కోర్టు వివాదాల నుంచి బయటపడడంతో పాటుగా ఏదైతే సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారో అనారోగ్య సమస్యలు అవ్వచ్చు ఆరోగ్యపరంగా అవ్వచ్చు ఆ సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడడమే కాకుండా ఏదైనా ధర్మపరమైన కోరిక ఏదైనా ఉన్నట్లయితే కనుక ఆ కోరిక నెరవేరడంలో సంశయం లేదు అంత విశేషమైనటువంటి కార్యక్రమాలు ఈ పది రోజులు కూడా చాలా విశేషంగా మా పేటలో జరుగుతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతూ అయితే ఏ రకంగా పాల్గొనాలయ్యా అన్నట్లయితే కనుక మీ యొక్క గోత్రాలు పేర్లు అలాగే మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక ఈ పది రోజులు జరిగేటటువంటి కార్యక్రమాలలో మీ గోత్రనామాలతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ లోపంలో కానీ లేదా పోస్ట్ రూపంలో కానీ పంపించే ప్రయత్నాన్ని చేస్తాం లేదా మీరు ఫోన్ చేసైనా సరే మీ గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మా కమిటీ వారు రాసుకుని మీ గోత్రనామాలతోటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా చేయించి ప్రసాదాన్ని మీకు కొరియర్ చేయిస్తారు దీనికి సంబంధించినటువంటి రుసుము ఎంతయా అన్నట్లయితే కనుక సామాన్యులు సైతం ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఉద్దేశ్యంతో రెండు వేల రూపాయలుగా నిర్ణ నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అలాగే ప్రతిరోజు కూడా ఈ యొక్క ఉచిత అన్నదానం జరుగుతుంది కాబట్టి ఈ అన్నదానానికి ఏదైనా డొనేషన్ ఇవ్వాలనుకున్నా లేదా ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటివి ఏమైనా డొనేషన్ చేయాలనుకున్నా మీరు మాకు మా గూగుల్ పే నెంబర్కి కానీ మా ఫోన్పే నెంబర్కి కానీ లేదా మా బ్యాంక్ అకౌంట్ నెంబర్కి కానీ పంపించవచ్చును అని తెలియజేస్తూ తద్వారా ఎంతోమందికి చక్కగా అన్నదానం చేసే అవకాశాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు అని కూడా తెలియజేస్తూ ఇంకా ఏమైనా దీనికి సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెడితే మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా సరే దానికి సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నట్లయితే కనుక మీకు తెలియజేస్తామో అని తెలియజేస్తూ గణేషన్మహ గాయత్రీదేవి యమహ మహా సరస్వతి యమహ మాతా పితృభ్యో నమ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీయులందరికీ కూడా నమస్కారం పదిహేనో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై ఒకటో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం కుంభరాశి వారి యొక్క ఫలితాలు కుంభరాశి వారికి చాలా అనుకూలంగా కనపడుతుంది ఈ వారం మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయి అలాగే ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధపడతారు వ్యాయామాలు చేస్తారు మంచి ఆహారాన్ని తింటారు టెన్షన్లు తగ్గించుకుంటారు ప్రశాంతంగా నిద్రపోతారు కుటుంబంతో ఎక్కువగా కాలాన్ని గడుపుతారు ప్రేమించిన వ్యక్తులతో శారీరక కలయికలు కూడా కనపడుతున్నాయి ప్రేమ వ్యవహారంలో ఉండే ఇబ్బందులు తగ్గడం ప్రేమికులకి వివాహానికి సంబంధించినటువంటి అవకాశాలు భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గడం ఆస్తులు సంక్రమించడం పితృ మాతృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు గొడవల్లో ఉన్నటువంటి ఆస్తులు ఈ యొక్క పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం అయ్యే అవకాశాలు కోర్టులో కానీ లేదా పోలీస్ కేసులు కానీ పోయే అవకాశాలు శారీరక దృఢత్వము బలము పెరగడము కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడానికి అవకాశాలు వాహనాలు కానీ వస్తువులు కానీ విద్యుత్ వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు విదేశాలు వెళ్లడానికి అనుకూలతలు విదేశీ ప్రయత్నాల్లో బ్రహ్మాండమైనటువంటి వేసాలు మంజూరు అయ్యే అవకాశాలు విదేశాల్లో గృహాలు కానీ లేదా స్థలాలు కానీ కొనుగోలు చేయడం లేదా ఉద్యోగపరంగా అవకాశాలు కనపడుతున్నాయి విహారయాత్రలు కానీ విందు వినోదాల్లో పాల్గొనడం కానీ ప్రేమికులతో కలిసి తిరగడం కానీ స్నేహితులతో ఆనందంగా కాలాన్ని గడపడం కానీ చేస్తారని చెప్పొచ్చు ఈ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోవడంతో పాటుగా కొత్త కొత్త కార్యక్రమాలు చేయడం అలాగే నూతన ఒప్పందాల్లో విజయం కనబడుతుంది మంచి పేరు తెచ్చుకునే పనులు చేస్తారు ప్రైవేట్ పరంగా ఏదైనా ప్రభుత్వ పరంగా కానీ ఏదైనా సరే రావాల్సినటువంటి బిల్లులు కానీ లేదా కాంట్రాక్టులకు రావాల్సిన బిల్లులు కానీ వారం వస్తాయని చెప్పచ్చు అందరితో కూడా మిత్రత్వంగా ఉంటారని చెప్పొచ్చు వివాహం ఏమన్నటువంటి వారికి వివాహం అయ్యే అవకాశాలు కనుక కనపడుతున్నాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఈ వారం మీకు వస్తాయని చెప్పొచ్చు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు అప్పుల బాధల నుంచి బయటపడడము కొత్త రుణాలు మంజూరవడము సమయానికి డబ్బులు చేతికి అందడము ఆర్థిక ఇబ్బందులు తగ్గడము ఆకస్మిక ప్రయాణాలు గతంలో దాచుకున్న డబ్బులు వృద్ధవడము ఆధ్యాత్మిక చింతన దేవతాలయ దర్శనాలు చేయడంతో పాటుగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారని చెప్పచ్చు బాగా పొలాలు కానీ స్థలాలు కానీ కొండం అలాగే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పండించుకోవడానికి ప్రయత్నం చేయడం బాగా మీకు కలిసి వస్తుంది ముఖ్యంగా గృహ నిర్మాణ పనులు ఇంకా బాగా మీకు కలిసి వస్తాయని చెప్పొచ్చు ఆగిపోయిన గృహాలు కట్టడానికి కానీ లేదా గృహాలు కొనడానికి కానీ బాగా అనుకూలంగా కనపడుతుంది గృహంలో ఏదైనా చిన్న చిన్న రిపేర్లు కానీ ఇంటికి సంబంధించినటువంటి ఏవైనా వస్తువులు కొనుగోలు చేయడానికి కానీ బాగా అవకాశం కనపడుతుంది ఆకస్మిక ధనలాభం కనపడుతుంది ఈ వారమంతా కూడా సంతృప్తికరంగా ఆనందంగా మీకు ఉంటుంది అని చెప్పొచ్చు వ్యాపారంలో డబ్బులు బాగా రొటేషన్ అవుతాయి కూడా మీకు ఆర్థికంగా బ్రహ్మాండంగా బలపడతారు కుటుంబంలో మంచి మంచి శుభకార్యాలు నిర్వహించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు మీ వల్ల కూడా అనేక రకాల శుభకార్యాలు జరగడం ఆగిపోయిన శుభకార్యాలు కూడా జరగడం కోరుకున్నది సాధించడానికి బాగా ప్రయత్నం చేయడం అనుకున్న పనులు పూర్తయ్యేదాకా కూడా విశ్రాంతి తీసుకోకుండా ఉండడం లాంటివి చేస్తారని చెప్పచ్చు ముఖ్యంగా గౌరవానికి పరువుకి ప్రతిష్టతకి ఎక్కువగా ప్రాధాన్యతలు ఇస్తారు అందరూ మిమ్మల్ని పొగడాలి అందరూ మిమ్మల్ని మెచ్చుకోవాలనేటటువంటి తపన బాగా పెరుగుతుంది వ్యాపారస్తులు కూడా ఆర్థికంగా ప్రాప్తి కనపడుతుంది సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభం కనపడుతుంది కాకపోతే షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం లేదా బెట్టింగ్లో డబ్బులు పెట్టడం ఈ వారం ఇబ్బంది విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలతలు ఎటువంటి సమస్య ఉన్నా సరే అధిగమించే అవకాశాలు మీరు అనుకున్న లక్ష్యాన్ని సులువుగా సాధించే అవకాశాలు బాగా కనపడుతున్నాయి మీలో ముఖ్యంగా పట్టుదల కృషి బాగా పెరుగుతాయి అని చెప్పచ్చు అలాగే వస్త్ర వ్యాపారస్తులకు విపరీతమైన లాభాలు ధాన్యం వ్యాపారస్తులకు లాభాలు అలాగే పంట పొలాలు పండించేట వారికి వ్యవసాయ రైతులకి బ్రహ్మాండమైన లాభాలు కనపడుతున్నాయి అలాగే ఆర్గానిక్ పరంగా పంటలు పండించాలనే తపన బాగా పెరుగుతుంది అందరితో కలిపి మిత్రత్వంగా ఉంటారని చెప్పచ్చు అలాగే గృహంలో ఉండే సమస్యలు చాలా శాతం తగ్గుతాయి ప్రతి విషయాన్ని కూడా సులభంగా అర్థం చేసుకోవడం కొత్త విషయాలు తెలుసుకోవడం కొత్త పుస్తకాలు చదవడం మంచి పరిజ్ఞానాన్ని సంపాదించడం టెక్నికల్ టెక్నాలజీ పరంగా ఎక్కువగా శ్రద్ధ పెట్టడంతో పాటుగా చక్కని వాక్పడి మా మిమ్మల్ని మారుస్తుంది వారం అని చెప్పొచ్చు మీలో నేను ఎదగాలి నేను బాగా సాధించాలని తపన జీవితంలో క్రమశిక్షణ బాగా కనపడుతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇతరుల యొక్క సమస్యలు విని వాళ్ళకి సహాయం చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా భవిష్యత్తు గురించి ఆలోచనలు ఇబ్బందులు తగ్గడము అలాగే చదువుకు సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఎక్కువగా నైపుణ్యము కొత్త ప్రయోగాలు చేయడము అనేక రకాల ప్రయోగాల్లో సక్సెస్ కనపడుతున్నాయి అలాగే తోటి విద్యార్థులతో పాటు బాగా కష్టపడి పోటీతత్వంతో చదువుకుంటారని చెప్పొచ్చు విద్యార్థులకు అనుకూలంగా ఉంది ఉద్యోగని ఉద్యోగస్తులకి పై అధికారాలతో మంచి మన్నన పొందుతారు అలాగే ఉద్యోగపరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగాల్లో పర్మినెంట్ కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి చాలా అనుకూలంగా కనపడుతోంది విదేశాల ఉద్యోగాల అనుకూలతలు అలాగే ఉద్యోగపరంగా సమస్యలు తగ్గడము ఉద్యోగాలు పోతాయని భయపడే వారికి మళ్ళీ ఇబ్బందులు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది భర్తతో సౌఖ్యము కుటుంబంలో సౌఖ్యంతో పాటుగా గొడవలు చాలా శాతం తగ్గుతాయి మీ మీద ఉండే నిందలు పోతాయని చెప్పొచ్చు అలాగే కోపతాపాలకు దూరంగా ఉండడం ఇంటిని అందంగా తీర్చిదిద్దడం నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం బంగారు వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలనే తపన వ్యాపారాన్ని బాగా విస్తరించ విస్తరించాలనే తపన వ్యాపారంలో డబ్బులు బాగా సంపాదించాలన్న తపన కస్టమర్లను ఆకట్టుకోవాలన్న తపనతో పాటుగా వ్యాపారపరంగా ముండి బకాయల వసూలుతోటి వ్యాపార లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి అన్ని రంగాల వ్యాపారస్తులు ఈ వారం చాలా బ్రహ్మాండమైనటువంటి లాభాపేక్ష పొందగలిగే అవకాశంతో పాటుగా ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతోంది అయితే ఈ వారు శ్రీ సూర్యాస్తగాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి అమ్మవారి యొక్క ఆలయాన్ని కానీ శివాలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు అక్కడికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు